సంక్రాంతి సంబరాన్ని పురస్కరించుకుని కడప జిల్లా పరిషత్ చైర్మన్ అగేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మహిళలకు పురుషులకు దుస్తులు పంపిణీ చేశారు. కడప జిల్లా రాజంపేట మండలంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా అగేపాడులోని అగేపాటి అమర్నాథ్ రెడ్డి ఫామ్ హౌస్ లో చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా పాల్గొన్న మహిళలకు చీరలు పురుషులకు పంచే చొక్కాలను పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ అగేపాటి అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పంపిణీ నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలను నిర్వహించి పరిసర ప్రాంతాల ప్రజలకు దుస్తులు పంచడం ఆనవాయితీగా వస్తోంది. అదే సంప్రదాయాలను ఈ ఏడాది కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా దుస్తుల పంపిణీతో పాటు పాల్గొన్న అందరికీ భోజనాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దాదాపు సంక్రాంతి పండుగ రోజున అందరూ సంతోషంగా ఉండాలి. ప్రతి పేదవాడు కూడా సంతోషంగా మొత్తం బట్టలు ధరించాలి, మంచి భోజనం భోజనాలి. ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది తెలుగు వారికి చాలా ముఖ్యమైన పండుగ. ఇది పండుగ కావాలని అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు విధంగా ఆయన కూడా పాల్గొనడం జరిగింది. ఆయన ఆదర్శంగా తీసుకునే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పేదవాళ్ళు సంతోషంగా ఉండాలని కరోనా అవన్నీ కూడా పాటిస్తూ ఇబ్బందులు సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాల పై నుంచి కూడా దాదాపు మా ఆకేపాటు మా గ్రామం ఉంది కాదు, ఎస్టేట్ ఉంది కాదు, అంతా కూడా ప్రతి సంక్రాంతి పండుగ కూడా అందరికీ కూడా మంచి భోజనాలు అందించి అందరికీ కూడా మంచి కొత్త బట్టలు ఇచ్చి అందరూ ధరించాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా దాదాపు 3 రోజుల నుంచి కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించి ప్రతి వాడు కూడా సుఖ సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, ఎందుకంటే మన పాత సంప్రదాయాలను కూడా మర్చిపోకుండా భావి తరాల వారికి చాటి చెప్పే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు, ఎందుకంటే పాత ఏమైనా జానపద గేయాలు కావచ్చు, రంగిరీతులు కావచ్చు, మన బొగ్గమ్మలు కావచ్చు, ముగ్గుల పోటీలు కావచ్చు, ఇవన్నీ కూడా బాధితరాలను పాటి చెప్పే విధంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరొకసారి ఈ రాష్ట్ర ప్రజానికానికి మా జిల్లా ప్రజానికానికి అంతా కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించడానికి ఆయనకు అందించారు.